శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో దూసుకుపోతోంది. వేమలోడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ప్రచారం ముమ్మరం చేశారు. ఈ రోజు వేమలోడ పట్టణం లక్ష్మీపురం పెద్దమల కాలనీకి చెందిన సుమారు 100 మంది స్థానికులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని సందర్భంగా ఆది శ్రీనివాస్ వారిని కోరారు. మనం జర్మనీ గెస్ట్ హౌస్ పోయి ఉన్నాడా సార్ ఉన్నాడా లేడా జర్మనీ వేయండా ఆయన ఎక్కడ ఉంటుండో కూడా మనకు తెలియదు. మన సీనన్న మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే ఈసారి సీనన్నకు ఖచ్చితంగా అవకాశం ఇద్దాం. ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకొని మనకు ఏమైనా బాధలు వచ్చినా కూడా చెప్పుకొని అడిగే అంత ఉంటుంది. ఖచ్చితంగా మనకు అన్ని పనులు చేసి పెడతాడు అని నేను మిమ్మల్ని ఈ ఒక్కసారి అవకాశం ఇగిరు సీనన్నకు. మనం జర్మనీ గెస్ట్ హౌస్ పోయి ఉన్నాడా సార్ ఉన్నాడా లేడా జర్మనీ వేయండా ఆయన ఎక్కడ ఉంటుండో కూడా మనకు తెలియదు. మన సీనన్న మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే ఈసారి సీనన్నకు ఖచ్చితంగా అవకాశం ఇద్దాం. ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకొని మనకు ఏమైనా బాధలు వచ్చినా కూడా చెప్పుకొని అడిగే అంత ఉంటుంది. ఖచ్చితంగా మనకు అన్ని పనులు చేసి పెడతాడు అని నేను మిమ్మల్ని ఈ ఒక్కసారి అవకాశం ఇగిరు సీనన్నకు. పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ పెద్దమ్మల ఖాళీలో ఎవరికి ఏ అవసరాలున్నాయో తీర్చాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది అభివృద్ధి, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఎవరైతే మన పెద్దమ్మల కాలనీలో ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం, అర్థమవుతుందా? మీకు పెన్షన్ కూడా 4000 రూపాయలు పెన్షన్ చేస్తాం. ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ముందుకు వస్తారో మీకు 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం మీకు ఇచ్చిన కరపత్రంలో అవే ఉన్నాయి. లేనోళ్లను ఉన్నోళ్ళుగా చేసేటువంటి ఆలోచన ఒక కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచనతో నిమారా చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తామని చెప్పి అంటున్నారు. మీ మిమ్మల్ని అందరూ కడుపులు పెట్టి చూసుకుంటామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కడుపులు పెట్టుకుని చూస్తుంది మిమ్మల్ని. మీరు మీ ఇంకేమన్నా సమస్యలు ఉంటూ కూడా చెప్పు, ఆ సమస్య పరిష్కారమే మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. మీకు మంచి అయినా చెడైనా కనిపించదు ఓలే మనము అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇప్పటిదాకా ఉన్నోళ్ళు ఏం చేయలేదు అంటున్నావు. ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వం మా కాలనీలో ఈగలున్నాయి, దోమలున్నాయి, లేదు మా సంఘ భవన్ కూడా పట్టించుకుంటున్నారని చెప్పని మీరు చెప్తున్నారు. అంటే నేనేమంటున్నా, పేదల కోసమే భవిష్యత్తులో మీరు అడిగిన పనులన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ రావాలంటే మీ ఓటు చేతి గుర్తుకోటు మీకు గెలిపియాలి. అయితే ఇప్పుడు ఎవరు ఓతురు ఎవరు వస్తారు మీకు అర్థమైందా? ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు? పోయినోడు మన దేశం కాదు, ఆయన ఎంబడి తిరుగుతే ఆయన పరే దేశం వెళ్ళిపోవట్టి. ఇప్పుడు అచ్చేతను పట్నం, నేను లోకల్ వాళ్ళు మన లోకల్ వాడు నాన్ లోకల్ పట్నం మీరు అంటున్నట్టు కాబట్టి ఇమరా జయంతి ఈసారి ఎన్నికల్లో ధనం పెట్టి గెలవాలని వస్తున్నామ్మా, డబ్బులు పెట్టి గెలవాలని వస్తున్నారు. గెలిపిద్దామా? నేను ఎవరినో డబ్బులు వాళ్ళు విచ్చలు విడిగా పంపిణీ చేసినా, మద్యం విచ్చలు విడిగా పంపిణీ చేసినా అది మన డబ్బే. వాళ్ళు వస్తే మీరు మాట్లాడాల్సిందే కాదా? నేనను వాళ్ళు ఇస్తే ఏం తీసుకుంటారో తీసుకోండి, కానీ ఓటు మాత్రం చేతి అప్పటి నుంచి రావాలి.